వెల్కమ్ టు దిక్ సూచి డాక్టర్ కావడమే మీ లక్ష్యమా ఎంబీబీఎస్ చేయడానికి ఫిలిప్పీన్స్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇది మధ్య తరగతి కుటుంబం వాళ్ళకి అవకాశం దొరుకుతుందా అనేది మనతో మాట్లాడటానికి సీమాంధ్ర నుంచి డాక్టర్ మండవా గారు అలాగే తెలంగాణ నుండి డాక్టర్ ఉన్నికృష్ణ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఎంబీబీఎస్ కోర్స్ గురించి వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో అండి ఫస్ట్ మండవా గారు అసలు మీకు ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ కాలేజ్ థాట్ ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే మేడం ప్రతి విద్యార్థి కూడా బైపీసీలో జాయిన్ అయ్యేటప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీలు ఎందుకు జాయిన్ అవుతారంటే నూటికి తొంభై పాళ్ళు డాక్టర్ కావాలనే ఉద్దేశంతోనే జాయిన్ అవుతారు కానీ వాళ్ళ కోరిక ఫుల్ఫిల్ కావట్లేదు ఎందుకంటే సీట్లు ఏమో తక్కువైపోయినాయి కనీసం లక్ష మంది లక్ష లక్ష యాభై వేల మంది రాస్తున్నారు సీట్లు ఉన్నాయి పదివేలు అట్లా ఉంటాయి సో చాలామంది మిగిలిపోతున్నారు వాళ్ళ కోరిక కోరికగానే మిగిలిపోతుంది కానీ డాక్టర్లు కాలేకపోతున్నారు అలాంటి తరుణంలో ఫిలిప్పైన్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి నేను సర్వే చేసి సో ప్రతి డాక్టర్ ప్రతి విద్యార్థి బైపీసీ స్టూడెంట్ ఖచ్చితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంది ఎస్ రైట్ వే ఫర్ ఆల్ బైపీసీ స్టూడెంట్స్ టూ డెఫినెట్లీ బికమ్ డాక్టర్స్ అనే ఒక ఉద్దేశంతో ఫిలిపైన్స్లో మెడికల్ కాలేజీలో సర్వే చేసి అది కూడా ఫిలిప్పైన్సే బెస్ట్ అని చెప్పేసి నిర్ణయం తీసుకుని మనం ఇది ప్రమోట్ చేస్తున్నాం మేడం ఓకే అండ్ ఉన్ గారు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి అసలు అర్హతలు ఏంటి రైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే ఎనీ స్టూడెంట్ షుడ్ బి సైన్స్ స్టూడెంట్ బైపీసీ ఫిఫ్టీ పర్సెంట్ పాస్ ఓకే మార్క్ మూడో త్రీ ఇయర్స్ యూ ద స్టూడెంట్ షుడ్ హావ్ కంప్లీటెడ్ సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫర్ దట్ కంప్లీట్ ఫర్ దట్ ఇయర్ ఆఫ్ డిసెంబర్ ఓకే యెస్ మ్యామ్ 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండే అయి ఉండ అక్కడ వేరే ఏమైనా టెస్ట్ పెడతారా వేరే ఎస్ అక్కడ లోకల్ ఎన్మాట్ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది విల్ గైడ్ ద స్టూడెంట్ కి ఎలా ఎలా చదువుకోవాలి దట్ ఈస్ అ వెరీ సింపుల్ బేసిక్ ఎగ్జామినేషన్ విచ్ ఎవరీ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్ రాసుకొని పాస్ అవ్వచ్చు తర్వాత మధ్యలో ఎస్ఎస్పి అని కూడా చెప్పండి అని ఇఫ్ ద స్టూడెంట్ హెస్ నాట్ అటెండ్ సెవెంటీన్ ఇయర్స్ రాలేదు అంటే అండర్ స్పెషల్ స్టూడెంట్ పర్మిట్ లో వీ కెన్ అడ్మిట్ ద స్టూడెంట్ దే అండ్ టేక్ నెక్స్ట్ ప్రొసీజర్ స్టెప్స్ సో ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ తో సంబంధం ఉండదు మీరు పెట్టే టెస్ట్ లో పాస్ కావాలి లేదు మినిమం ఇస్ కంపల్సరీ అది ఫిఫ్టీ పర్సెంట్ ఉండి దాని తర్వాత అక్కడ వీ హావ్ టు అడ్మిట్ ఫర్ ఎన్ అన్మాట్ ఎగ్జామినేషన్ ఓకే అలాగే మండవ గారు అసలు విదేశాలు అంటే మీరు ఫస్ట్ ఫిలిప్పీన్స్ ఎంచుకోవడానికి కారణం ఏంటి ఫిలిపీన్స్ ఎందుకు ఎంచుకున్నాను అంటే మిగతా దేశాల్లో కూడా ఈ ఎంబీబీ చదవచ్చండి నో ప్రతి వల్ల చైనా రష్యా ఉక్రెయిన్ ఖజకిస్తాన్ నేపాల్ ఇంకా అనేక దేశాలు ఉన్నాయి ఎక్కడ చదివినా అంటే డిఫరెన్స్ ఏంటంటే మన ఫిలిప్పైన్స్లో వాతావరణం ఇండియాలో వాతావరణం ఒకటే కావడం తద్వారా అక్కడ వచ్చే డిసీజెస్ ఇక్కడ వచ్చే డిసీజెస్ ఒకటే కావడంతో మన పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి చక్కగా చదువుకుని అక్కడ మంచి డాక్టర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దే కెన్ వెల్ డూ ద ప్రైవేట్ ప్రాక్టీస్ వెరీ నీట్లీ సక్సెస్ఫుల్లీ తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్ ఆల్సో ఒకటి రెండో డిఫరెన్స్ ఏంటంటే అంటే ఈ చైనాలో రష్యాలో వాటిలో కోల్డ్ కంట్రీస్ కాబట్టి అక్కడి డిసీజెస్ వేరు ఇక్కడ డిసీజెస్ వేరు అని ఒక పాయింట్ రెండోది వచ్చి లోకల్ లాంగ్వేజ్ చైనా రష్యా ఉక్రెయిన్ నాటిలో లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ లేదు దే డోంట్ నో ఏబిసిటీస్ సో వేరేస్ ఇన్ ఫిలిప్పైన్స్లో ఫిలిప్పైన్స్ కూడా లోకల్ లాంగ్వేజ్ తగలో అని ఒక లాంగ్వేజ్ ఉన్నా కానీ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాజ్ దట్ ఇస్ ఎ కంట్రీ విచ్ వాజ్ రూల్డ్ బై అమెరికన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సో ఈవెన్ తోపుడుబండు అతను కూడా ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం ఉంది వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మన పిల్లలు పేషెంట్తో ఇంటరాక్షన్ కానివ్వండి లేకపోతే షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు ఇంటరాక్షన్ కానివ్వండి ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకుని తద్వారా దే కెన్ అక్వైర్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ దే కెన్ బికమ్ డెఫినెట్లీ బికమ్ గుడ్ డాక్టర్స్ అన్నమాట ఓకే అలాగే డిఫరెంట్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు సో ఫ్యాకల్టీ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు మనం ఫ్యాకల్టీ గురించి మాట్లాడితే బికాస్ ఐ సెల్ఫ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ పార్ విత్ ఆర్ ఇండియన్ డాక్టర్స్ అండ్ ప్రొఫెసర్స్ అండ్ సీనియర్ దే ఆర్ ఇన్ పార్ ఐ డో నాట్ సి ఎనీ ఫ్లాస్ ఇన్ ది స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎవ్రీవేర్ ది మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ ఇన్ పార్ హవర్ దెర్ ఈస్ వన్ మోర్ ప్లస్ పాయింట్ హియర్ ఇక్కడ ఏంటంటే ద స్టూడెంట్స్ ఆర్ గివెన్ ఎడ్యుకేషన్ ఇన్ ది అమెరికన్ మెడికల్ బోర్డ్స్ సో యు ఆర్ మన స్టూడెంట్స్ని వి డైవర్ట్ దేర్ ఎడ్యుకేషన్ ఇన్ ప్యాన్ ఇన్ ది ప్యాన్ ఆఫ్ ది యుఎస్ఎంబ్లీ స్టాండర్డ్స్లో అప్పుడు అక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి ప్రాబ్లమ్ బేస్డ్ డిజీస్ మేనేజ్మెంట్ అనేది ఆ ట్రైనింగ్ మా ఈజ్ ప్రిసైస్లీ గివెన్ ఎస్ సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఏ విధంగా ఉంటుంది చెప్పండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వచ్చేసరికి అపోలో హాస్పిటల్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో హాస్పిటల్స్ ఉంటాయి మేడం ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ అవి దట్ ఈజ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను అమెరికన్స్ రూల్ చేసిన అదే స్టైలు అదే గెటప్లో ఉంటుందన్నమాట వాళ్ళ సిస్టమ్స్ అన్నీ కూడా అమెరికన్ స్టైలు ఇందాక డాక్టర్ గారు ఉనికృష్ణ గారు చెప్పినట్టుగా మరి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఒకటి అమెరికన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుకని అక్కడ వాళ్ళు ఈజీగా యూఎస్ఎమ్ఎల్ఈ పాస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండొచ్చు అమెరికా కూడా అంత అవకాశం అంత అవకాశం ఇక్కడ చాలా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంఆర్ఐ కూడా లేని హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి అలాంటిది ఎంఆర్ఐ అనేది అక్కడ కామన్ ఇదనమాట కామన్గా ఉండే ప్రతి హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్ టెస్టు సిటీ స్కాన్ టెస్టులు అన్నీ కూడా ఉండడం జరుగుతుంది అదే మీరు స్క్రీనింగ్ టెస్ట్ అని అన్నారు చాలా మంది ఫిలిపీన్స్ లో చేసి వస్తే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఫేస్ చేయడం కష్టం అని చెప్తా ఉంటారు అది ఒకసారి దాని గురించి చాలా తప్పు మేడం చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు అందరూ కూడా చదువు కావాలి తద్వారా ఈజీగా పాస్ అవుతారు ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ పెడుతుంది ఏ దేశం నుండి చదువుకుని వచ్చినా కానీ ఇండియాలో ఎంసీఐ అనేది ఖచ్చితంగా రాయాలి అది పాస్ అవ్వాలి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రావాలి మూడు వందల బిట్స్ ఉంటాయి నూట యాభై మార్కులు మూడు వందల నూట యాభై మార్కులు కరెక్ట్ అయినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ న్యాచురల్లీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తుంది దానికి టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తారు హౌస్ ఎర్జెన్సీ ఇక్కడికి వచ్చినాక వన్ ఇయర్ చేయాలి చేసిన తర్వాత పెర్మనెంట్ రిజిస్ట్రేషన్ వస్తుంది అప్పుడు వాళ్ళు దే కెన్ యాజువల్ డూ ప్రైవేట్ ప్రాక్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ 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 ఇండియా ఎక్కడైనా కానీ చేసుకోవచ్చు ఒకటి వాళ్ళు ఈవెన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్స్ ఆల్సో ఒకటి రెండోది ఇంకొక విషయం ఏంటంటే మేడం ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే పిల్లలు చదువుకుని ఎంసీఏ గురించి అస్సలు వరి అవద్దండి ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పాను ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి అమెరికన్ స్టాండర్డ్స్ కాబట్టి మేమందరూ కూడా అక్కడ ఫిలిప్పైన్స్లో చదివిన ప్రతి స్టూడెంట్ ప్రతి మెడికల్ కాలేజీలో ఎస్పెషల్లీ మా ఎంఈలో యాజ్మినాడు కాలేజీలో ఇది ఓల్డ్ రెనౌండ్ కాలేజ్ ఇక్కడ ఎంసీఐ పాస్ అవ్వడం చాలా ఈజీ యాక్చువల్గా మేము ఎంసీఏని అసలు పట్టించుకోము మేము పట్టించుకునేదల్లా యుఎస్ఎమ్మెల్యేని ఏం చేస్తుంటాం యుఎస్ఎంఎల్ఏ అంటే మెడికల్ టెస్ట్ అది ఒక లైసెన్స్డ్ టెస్ట్ ఫర్ అమెరికా యుఎస్ వెళ్ళిపోవడానికి అది ఏం చేసుకుంటాం తప్ప ఎంసీఐ ఈజ్ నథింగ్ ఫర్ ద ఫిలిప్పైన్ మెడికల్ కాలేజెస్ అనమాట సో ఏ సమయంలో పంపించి అక్కడి నుంచి అమెరికా పంపించడానికి ఏ విధంగా చేయాలి దానికి ప్రత్యేకించి మన కోచింగ్ ఫైనల్ ఇయర్లో కి ఒక కోచింగ్ కూడా పెడుతున్నామండి సో తద్వారా ఎంత ఎంత ఈజీ మేడం అది అండ్ ఉన్ని కృష్ణన్ గారు కోర్స్ డ్యూరేషన్ అనేది కూడా కంట్రీస్ ని బట్టి డిఫరెంట్ కైండ్స్ ఇయర్స్ ఉంటుంది కదా అక్కడ కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది దిస్ ఇస్ ద కోర్స్ డ్యూరేషన్ ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ ఫైవ్ ఓకే సో ఓకే ఇనీషియల్ ఫేజ్ ఈస్ ది కంప్లీట్ ప్రాసెస్ ప్రీ క్లినికల్స్ క్లినికల్స్ సో ఆ డిఫరెన్సియేషన్ ఉంటుంది అన్లైక్ ఆర్ కన్వెన్షనల్ మెథడాలజీ ఆఫ్ స్టడింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత వెన్ యూ పాస్ అవుట్ ది ఎగ్జామినేషన్స్ దేర్ యూ కమ్ బ్యాక్ హియర్ అండ్ యాజ్ డాక్టర్ గారు చెప్పినట్టు యూ ప్రిపేర్ ఫర్ యువర్ ఎంసీఏ ఎగ్జామినేషన్ ఎఫర్ట్ వచ్చి స్టూడెంట్ వెయ్యాలి ఓకే మినిమం ఎఫర్ట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ టు పాస్ ది ఎగ్జామినేషన్ నేను అక్కడ చదువుకున్నాను వచ్చాను ఎగ్జామ్ రాశాను అని కాదు హీ పర్సన్ ఒక స్టూడెంట్ వచ్చి తను కూర్చొని చదువుకొని హీ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ఎనీ న్యాచురల్ ఎగ్జామినేషన్ విచ్ హీ వాంట్స్ టు పుట్ అంటే ఫీజు స్ట్రక్చర్ గురించి ఇన్స్టాల్మెంట్స్ బేసికలీ ద ఫీస్ ఈస్ అరౌండ్ ఫిఫ్టీన్ లాక్స్ అండ్ ది అదర్ ఎక్స్పెండిచర్స్ విచ్ కెన్ గో అంటే వేరే ఫుడ్ యువర్ అకామిడేషన్ యువర్ ఎక్స్పెండిచర్స్ ఫర్ ది అదర్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద కాలేజెస్ విల్ గో అప్ టు అనదర్ టెన్ లాక్స్ సో అదొక సేమ్ అండ్ ఆవరేజ్ ఆఫ్ అరౌండ్ ట్వంటీ సిక్స్ లాక్స్ దాకా ఇస్ వాట్ ఈస్ ఎక్స్ ఎక్స్పెక్టెడ్ కానీ

హలో ఓకే కాల్ కట్ అయిందండి అండ్ ఇందాక మీరు ఇన్స్టాల్మెంట్ బేసిస్ బట్టి అట్లా చెప్తున్నారు సో లోన్ ప్రొవైడ్స్ అట్లా ఏమైనా ఉంటుంది కాలేజ్ తరఫున అట్లా మేము లోన్ ప్రొవైడ్ చేయలేము ఎడ్యుకేషన్ బట్ వి విల్ మనం దారి చూపించగలుగుతాం కి యూ కెన్ అప్లై ఫర్ స్టూడెంట్ లోన్ అనేది దేర్ ఆర్ ఓకే సో దట్ కెన్ బి అప్లైడ్ ఫర్ మేము పేరెంట్స్ కి విల్ గైడ్ దమ్ దట్ దిస్ ఇస్ హౌ యూ కెన్ అప్లై ఫర్ అ స్టూడెంట్ లోన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్ అండ్ మండవ మీరు ఎమిలియో ఏంటంటే కాలేజ్ అనేది ఎందుకు ఎంచుకున్నారు ఫిలిప్పైన్స్ మేడం మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఫిలిప్పైన్స్ లో నలభై రెండు మెడికల్ కాలేజెస్ ఉండగా ఎమ్మెల్యే ఆగ్మనాడులో కాలేజ్ ని నేను ఎందుకు ఉంచుకున్నానంటే దట్ ఈస్ ఏ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మనీలా సో మనీలా యాజ్ యూ నో ప్రెక్టివల్ మనీలా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఫర్ ద ఫిలిప్పైన్స్ కంట్రీ సో నేచురల్గా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి వెన్ కంపేర్ టు అదర్ సిటీస్ కానీ అదర్ విలేజెస్ కానీ డెఫినెట్గా మనీలా ఎక్కువ ఉంటాయి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్లైట్స్ ఉంటాయి ఇట్ బీయింగ్ క్యాపిటల్ సిటీ సో అదొకటి ఫేర్స్ కూడా నేచురల్గా ఎక్కువ ఫ్లైట్స్ తక్కువ ఫ్లేర్ ఫేర్ ఉండడం తర్వాత స్టూడెంట్స్ కూడా ఇతర కాలేజెస్లో కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు రావడానికి పోవడానికి ఒకసారి ఫ్లైట్స్ దొరకకపోవడం అన్నీ జరుగుతున్నాయి అనమాట అదొకటి తర్వాత ముఖ్యంగా మా ఎమ్మెల్యో మెడికల్ కాలేజీ పక్కనే మొత్తం ఎంటైర్ ఫిలిప్పైన్స్ కంట్రీకి సంబంధించిన పోలీస్ హెడ్ క్వార్టర్స్ పక్కనే ఉండడంతో అక్కడికి వెళ్ళిన మా అమ్మాయిలకు కానీ మా అబ్బాయిలకు కానీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫుల్ సెక్యూరిటీ నాట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఆడపిల్లలకు మేము ఇస్తాం గ్యారంటీ ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ ఉంది అమెరికన్ ఎంబసీ పక్కనే ఉంది సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండబట్టి ఐ హావ్ చూసం దట్ యాజ్ మై మెడికల్ కాలేజ్ మనకి అజయ్ కాలర్ లైన్లో ఉన్నారండి హలో అజయ్ గారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి నాది ఇప్పుడు ఎంసెట్ అయిపోయింది మేడం ఇప్పుడు మేడం నాది ఇప్పుడు ఎంసెట్ రాయబోతున్నాను ఇప్పుడు ఎంబీబీఎస్ ఫిలిపైన్స్ లో కాకుండా రష్యాలో మా అన్నయ్య వేశాడు అక్కడే వేస్తే బెటరా ఫిలిపైన్స్ లో వేస్తే బెటరా అని ఒక డౌట్ వచ్చింది రైట్ అండి మీ డౌట్ డాక్టర్ మండవా గారు చెప్తారు ఆల్రెడీ నేను చెప్పానండి మా మాస్టర్ ఇప్పుడు ఎందుకంటే రష్యా చైనా ఉక్రెయిన్ అన్ని కోల్డ్ కంట్రీస్ కాబట్టి అక్కడ డిసీజెస్ ప్యాటర్న్ వేరు మన ఫిలిప్పైన్స్లో వచ్చే డిసీజెస్ వేరు ఫిలిప్పైన్స్లో వచ్చే డిసీజెస్ మన ఇండియాలో వచ్చే డిసీజెస్ సేమ్ ఉంటాయి ఎందుకంటే టెంపరేచర్ని బట్టి సో న్యాచురల్గా ఫిలిప్పైన్స్లో డెఫినెట్గా స్టడీ ఈజ్ డెఫినెట్లీ ది బెస్ట్ స్టడీ అనమాట ఫిలిప్పైన్స్లో అందుకే నేను ఎంచుకున్నది కూడా అందుకే ఎంచుకున్నాం ఈ కాలేజీని అక్కడ ఇంగ్లీష్ మీడియం ఫిలిప్పైన్స్లో అక్కడ కాదు రష్యా చైనాల్లో చాలా కష్టం అక్కడ ఇంగ్లీషే తెలుసు డోంట్ నో ఏబిసిటీస్ ఈ డిఫరెన్సెస్ అన్నాయి మోర్ ఓవర్ ఐ హర్గటన్ టు టెల్ యూ వన్ థింగ్ దట్ ఈస్ క్రైమ్ రేట్ వచ్చి ఆల్మోస్ట్ నిల్లండి అంటే జీరో క్రైమ్ రేట్ అక్కడ ఫిలిప్పైన్స్లో ఒక అమ్మాయిని ఏడిపించిన ఎస్పెషల్లీ మన మునికృష్ణ గారు అక్కడే చదివారు కాబట్టి వారికి తెలుసు సార్ వారు చెప్పండి ఒకసారి క్రైమ్ ఓకే ఇది ఈ క్రైమ్ రేట్ దగ్గరకు వచ్చినప్పటికీ బికాస్ ది మనీలా అనే సిటీ సెంట్రల్ సిటీ ఉండి ఆ ఏరియాలో బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ దేర్ ఇస్ నో రాయట్స్ దేర్ ఇస్ నో ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఆ ప్రొటెక్షన్ ఉన్న కారణంగా మన స్టూడెంట్స్కి ఎప్పుడూ దే దే హ్యావ్ ద రైట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ దే స్టడీస్ ఆ ఎడ్యుకేషన్లో మాత్రం ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఇన్ ది లోకల్ హాస్పిటల్స్ దేర్ అండ్ ఆల్సో ద యూనివర్సిటీ హాస్పిటల్ ఆ ఆపర్చునిటీ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ హియర్ ఇన్ ఫిలిపీన్స్ యాజ్ డాక్టర్ గారు చెప్పినట్టు ఆల్ ది క్రానిక్ డిజీసెస్ అనేది ఆర్ వెరీ కామన్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ ఫిలిపీన్స్

వెన్ ఇట్ కమ్స్ టు ఫి ఫిలిపీన్స్ ఐ మై సెల్ఫ్ పర్సనలీ నేను చూశాను అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ ఈస్ అప్మోస్ట్ నోబడి దెర్ ఈస్ నో వన్ హు టీజ్ ఎస్ అ గర్ల్ అక్కడ బికాస్ దే ఆర్ మెడికల్ ప్రొఫెషనల్స్ దే ఆల్ క్యారీ మెడికల్ కోర్ట్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ దే హ్యావ్ యూనిఫామ్ అక్కడ ఆ యూనిఫామ్లో ఉన్న స్టూడెంట్స్ని చూడగానే ఎవ్రీబడీ రెస్పెక్ట్స్ అండ్ దే ఆర్ గివెన్ అప్మోస్ట్ రెస్పెక్ట్ దేర్ ఆ మాటకు వస్తే ఐ ఐ ఐ లుక్ అట్ కి పేరెంట్స్ కెన్

సో దాట్ దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ స్టడీస్ ఓన్లీ చదువు మీద మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి వేరే ఏ దేని గురించి బెంగపడక్కర్లేదు మీరు అండ్ మండవా గారు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ ఉంటుంది అక్కడ లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి కదా సో అక్కడ పీపుల్ ఎట్లా ఉంటారు దానికి సంబంధించి మీరు లాంగ్వేజ్ కూడా మస్ట్ ఉంటుంది కదా ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు అదే ఆల్రెడీ చెప్పాం కదా మేడం అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు ఒకళ్ళని ఒకళ్ళు తర్వాత యాజ్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే క్లర్క్షిప్ అంటారు ఇది ఈ ఫైవ్ ఇయర్స్ లోనే లాస్ట్ ఇయర్ వచ్చి క్లర్క్షిప్ అంటారు ఇక్కడ మనం ఇంటర్న్షిప్ అంటాం కదా హౌస్ ఎర్జెన్సీ లాగా అక్కడ క్లర్క్ షిప్ అంటారు సో యాక్చువల్గా మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది కాకపోతే ఇండియా వచ్చిన తర్వాత అన్సర్ అయిన తర్వాత అగెన్ దే హావ్ టు డూ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇన్ ఇండియా అది మస్ట్ అందరికి సో ఈ క్లర్క్షిప్ అనేది మస్ట్ దాంట్లోనే అయిపోతుంది మేడం నెక్స్ట్ శ్రీనివాస్ కాలర్ లైన్లో ఉన్నారండి హలో శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే అండి అండి మీ డౌట్ ఏంటో అడగండి అదే మా మ్యాన్గోల్డ్ ఎంసెట్ రాసిందండి రాస్తుంది ఈసారి సో కాకపోతే ఫ్రీ సీట్ అయితే రాకపోవచ్చు సో విఆర్ ప్లానింగ్ కాకపోతే ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ అనిపిస్తుందండి ఇప్పుడు కజికిస్తాన్ దాని తర్వాత వేరే కంట్రీస్ ఉన్నవి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిపోతుందని అంటున్నారు ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ సో ఫిలిప్పీన్స్ అనే కంట్రీలోనే మరి అంత కాస్ట్ ఎందుకు అవుతుంది చెప్పండి అదే ఫిలిప్పీన్స్ అంటే ఇంగ్లీష్ మీడియం స్టడీజే కదా ప్రతి దగ్గర ఇప్పుడు మీరు అంటున్నారు చైనా రష్యా అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ మీడియం స్టడీస్ ఆఫర్ చేస్తున్నారు మరి ప్రత్యేకంగా మీరు ఇంగ్లీష్ మీడియం అని మీరే ఎందుకు కరెక్టే కరెక్టే ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ వచ్చి మీకు చైనీస్ చైనీస్ లో చైనాలో చైనీస్ లాంగ్వేజ్ రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ కష్టం అని చెప్తున్నాం మేము వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈజ్ అదే అట్లాగా ఇప్పుడు పేషెంట్తో మాట్లాడాలంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు వేరే అదర్ కంట్రీస్ లో వాళ్ళ భాషలో మాట్లాడాలి దాని గురించి ప్రత్యేకించి మనం నేర్చుకోవాలి ఆ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి అది అది చెప్తున్నా యాక్చువల్గా అది ఫీజ్ స్ట్రక్చర్ కమింగ్ టు ఫీస్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇక్కడ కూడా మాది కూడా పదిహేను లక్షలేనండి ఫీజు ఫిలిప్పైన్స్లో కూడా కాకపోతే డాక్టర్ గారు చెప్పినట్టుగా టెన్ ల్యాక్స్ ఏంటంటే అదనంగా ఫుడ్కి అకామిడేషన్కి అట్లా అవుతుందన్నమాట సో వెలసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో అవుతుంది ఫీ ఫీ స్ట్రక్చర్ వచ్చి ఫిలిప్పైన్స్లో అంతే ఐ డోంట్ నో ద అదర్ కంట్రీస్ ఫీ స్ట్రక్చర్ యాక్చువల్లీ నాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆన్ పర్ విత్ అదర్ కంట్రీస్ ఉంటుందని అంటున్నా అండ్ ఉన్నికృష్ణ గారు ఎంసీఏ పాస్ పర్సంటేజ్ అనేది మీ దాంట్లో ఎట్లా ఉంటుంది మ్యామ్ ఇప్పుడు నేను ఆర్ స్టూడెంట్స్ హూ ఆర్ వెల్ ట్రైన్ ఒకటి ది కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బీంగ్ గివెన్ దేర్ టూ ది సెల్ఫ్ ఎఫర్ట్ బై ద స్టూడెంట్ స్టూడెంట్ సొంతంగా కూర్చొని చదువుకొని ఇఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ టుగెదర్ ఒక స్టూడెంట్ నేను డాక్టర్ అవ్వాలి అని ఆ పట్టుదలతో కూర్చొని చదువుకొని కూర్చుంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ రేట్ ఉంటుంది మ్యామ్ నేను కాలేజ్ వెళ్ళాను చదువుకోలేదు నేను పాస్ అవుతానంటే అది జరిగే పని కాదు వన్ హ్యాస్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్ ఒక స్టూడెంట్ కూర్చొని చదవాలి దానికి కావాల్సింది స్టూడెంట్ హెల్ప్ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అండ్ ఆర్ ఫ్రీక్వెంట్ విజిట్స్ డ్యూరింగ్ ది కంప్లీట్ మెడికల్ కోర్స్ డాక్టర్ గారు నేను వీ విల్ కంప్లీట్లీ వీ విల్ కీప్ విజిటింగ్ దమ్ కౌన్సిల్ దమ్ అట్ వేరియస్ పార్ట్స్ వాళ్ళు వీ విల్ సీ దట్ దేర్ ఓన్లీ ఫోకస్ ఇన్ టు స్టడీ ఫర్ దిస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ టు ఎఫర్ట్ అతను ఒక స్టూడెంట్ వచ్చి ఆయన ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ వెయ్యాలి ఓకే అండ్ మండవ గారు ఇప్పుడు స్టేట్స్ రెండుగా డివైడ్ అవుతున్న తరుణంలో మీరు కూడా ఒక సీమాంధ్ర నుంచి అలాగే తెలంగాణ నుంచి వచ్చారు ఇద్దరు సో మీకు ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీ దాని గురించి కొంచెం చెప్పండి సీమాంధ్ర వరకు వచ్చి గుంటూరులో ఆఫీస్ అండి ఓకే సీమాంధ్ర నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ అక్కడ కన్సల్ట్ చేయాలి తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు కలిపి మన డాక్టర్ గారి ఆఫీస్ ఉంది ఇక్కడ హైదరాబాద్ లో ఉంది ఆ నంబర్స్ డిస్ప్లే చేశారు దాని ప్రకారం దే కెన్యాచురల్ కాంటాక్ట్ దెమ్ అంటే ఓన్లీ గుంటూరులోనే ఉందండి మీరు గుంటూరు ఇంకేమి లేవండి టూ ఆఫీసెస్ ఓకే ఓకే అలాగే ఇప్పుడు మీరు క్లినికల్ రొటేషన్ అనేది ఎట్లా ఉంటుంది క్లినికల్ రొటేషన్ వచ్చేసరికి మాకు ఎమ్మెల్యో యాగ్మినాల్డో కాలేజీకి అటాచ్డ్గా రెండు హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఉంది పక్కన ఇంకొక హాస్పిటల్ ఉంది మనీలా మెడికల్ సెంటర్ డాక్టర్స్ మెడికల్ సెంటర్ అని సో ఈ రెండిట్లో కలిపి ఏడు వందల యాభై బెడ్స్ ఉంటాయి అది కాకుండా ఫిలిప్పైన్స్ జనరల్ హాస్పిటల్ అని ఒకటి ఉంది దాంట్లో ఐదు వేల బెడ్స్ ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ బెడ్స్ వెలసి ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ బెడ్స్ ఉంటాయి సిక్స్ థౌజండ్ బెడ్స్ అంటే యూ కెన్ ఇమాజిన్ ద రొటేషన్ మన పిల్లలు అందరూ అక్కడ చదువుకుని ఆ క్లినికల్లో అంతమంది పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి చక్కగా మంచి నాలెడ్జ్ని అక్వైర్ చేసి డెఫినెట్గా మంచి డాక్టర్లుగా ఇండియాకి తిరిగి వచ్చే అవకాశం ఉందనమాట నేను ఎందా చెప్పాను మీకు ఫస్ట్లో నేను చెప్పడం ఒకటి మిస్ మిస్ అయ్యాను ఏంటంటే ప్రతి బైపీసీ విద్యార్థి డాక్టర్ కావాలి ఆ కోరికను సాకారం చేసుకునే ఏకైక మార్గం ఫిలిప్పైన్స్ చాలా తక్కువ డబ్బులు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అవుతుంది చిన్నప్పటి నుంచి మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు ఆ కోరిక ఉంది బైపీసీలో జాయిన్ అయ్యారు అవలేకపోతున్నారు ఎందుకు ఏ కేటగిరీలో సీట్ రావట్ల కాంపిటీషన్ పెరిగిపోయింది అట్లీస్ట్ బి కేటగిరీలో సీట్ రావట్ల సి కేటగిరీకి వచ్చేసరికి డొనేషన్ ఎనభై లక్షలు తొంభై లక్షలు కోటి రూపాయలు అలాంటి తరుణంలో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను ప్రతి బైసీ బైపీసీ స్టూడెంట్ ఖచ్చితంగా డాక్టర్ అవకాశం ఉంది ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి మధ్యతరగతి ఫ్యామిలీలు ఎలా కట్టుకుంటారు ఎనభై లక్షలు కష్టం అంటే మా టైంలో మేము ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కానీ డాక్టర్ గారు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కానీ అసలు ఇంత కాంపిటీషన్ లేదు కాంపిటీషన్ పెరిగిపోయింది రాసేవాళ్ళు ఎక్కువైపోయారు సీట్లు ఏమో లిమిటెడ్ అయిపోయింది సో ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా తెలివితేటలు ఉన్న ప్రతి మేము విద్యార్థులకు చెప్పేది ఒకటే పేరెంట్స్ చెప్పేది మీ పిల్లలు తెలివైన వాళ్ళండి తెలివైన తెలివి ఉంది కానీ కాంపిటీషన్ పెరిగిపోయింది రావట్లేదు కానీ అలాంటి అలాంటి పిల్లలందరినీ చదువుకు చదివించే అవకాశం డాక్టర్లను చేసే అవకాశం ఫిలిప్పైన్స్లో ఉంది సో నేను మేము డాక్టర్స్గా మేము ప్రమోట్ చేస్తున్నాం మేము డాక్టర్స్గా మేమిద్దరం వెళ్ళి ఫిలిప్పైన్స్ వెళ్ళి స్టడీ చేసి ఎందుకు చేసామంటే కేవలం ప్రతి విద్యార్థి అవ్వాలి మేము అఫ్ కోర్స్ మేము బిజినెస్ చేస్తాం దట్ ఈస్ డిఫరెంట్ యాక్చువల్ బిజినెస్ కన్నా చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ టు ద సొసైటీ ఫర్ ఆల్ అందుకనే చెప్పాను రైట్ వే ఫర్ ఆల్ బైపీసీ స్టూడెంట్స్ టు డెఫినెట్లీ బికమ్ డాక్టర్స్ అండ్ ఉన్నికృష్ణ గారు మెథడ్ ఆఫ్ స్టడీ అనేది ఎట్లా ఉంటుంది మ్యామ్ వెన్ కంపేర్ టు మన రెగ్యులర్ మెడికల్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ మోర్ కన్వెన్షనల్ మెథడాలజీ ఇన్ ఫిలిపీన్స్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ మెయిన్ చూసింది ఏంటంటే వీ డూ వాట్ ఈస్ కాల్డ్ అస్ ప్రాబ్లమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఇస్ మోర్ ఇన్ పార్ విత్ ఇన్ ది యూఎస్ మెడికల్ సిస్టమ్ ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్కి ఒక ప్రాబ్లమ్ బేస్డ్ ఒక స్టడీ ఇస్తాము

యాజ్ అ డాక్టర్ హీ ఈజ్ మోర్ స్ట్రాంగ్ మనకు అందరికీ తెలుసు వెన్ అ డాక్టర్ ఈస్ ట్రీటింగ్ అ పేషెంట్ ఆయన ఒక్కడే ఉంటాడు ఎవరు హెల్ప్ చేసేవాడు లేడు హీఈస్ ద ఓన్లీ వన్ హూ ఫేసెస్ అండ్ ట్రీట్స్ అ పేషెంట్ అండ్ ద పేషెంట్ లీవ్స్ ఆల్ హిస్ బిలీఫ్ ఆన్ హెమ్ పేషెంట్ మొత్తం బిలీఫ్ ఆ డాక్టర్ మీద అవుతుంది అలాంటప్పుడు దిస్ ట్రైనింగ్ ప్రాబ్లమ్ బేస్డ్ ట్రైనింగ్ హెల్ప్స్ ద స్టూడెంట్ అ లాట్ టు బికమ్ అ వెరీ గుడ్ డాక్టర్ నెక్స్ట్ ఏలూరు నుంచి మూర్తి గారు కాల్ చేస్తున్నారండి హలో మూర్తి గారు నమస్తే అండి మీ డౌట్ ఏంటో అడగండి మేడం ఇలాగా మా పాప టూ బిఫోర్ అండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ వచ్చిందండి ఇంటర్వ్యూ తర్వాత లాంగ్ టర్మ్ పిసి కానీ అవలేదండి తర్వాత ఇప్పుడు ఖాళీ కిందకి వచ్చారని అగ్రికల్చర్ పిఎస్సి హైదరాబాద్ లో జాయిన్ చేశానండి కోచింగ్ సెంటర్ అంటే అయితే ఇప్పుడు నేను ఎంబీబీఎస్ ఇక్కడ మీతో ఈ ఎలిటేజ్మెంట్ చూస్తున్నాం మీద మీ దాంట్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా ఓకే మాస్టారు మాస్టారు మీరు మీకు మీ చాలా మంచి ఐడియా తో ఉన్నారు మాస్టరు డాక్టర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అగ్రికల్చర్ బీఎస్సి చదవచ్చు ఉద్యోగం చేయొచ్చు బ్రతకవచ్చు డెంటల్ చేయొచ్చు తర్వాత వెటర్నరీ వెటర్నరీ సైన్సెస్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఇక్కడ డాక్టర్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఎందుకు డాక్టర్ అవ్వాలనుకున్నారు ఆ క్రేజ్ ఎందుకు పోవట్లేదు మరి ఈ రోజు కూడా కోటి రూపాయలు డొనేషన్ ఎందుకు అంటే ఆ క్రేజ్ అనమాట క్రేజ్ అంటే ఇన్ ద సెన్స్ డాక్టర్ కొన్ని విలువ ఏ సమాజంలో ఎవరికి ఏ ప్రొఫెషన్స్కి లేదు ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సిక్ అయినప్పుడు డాక్టర్ కావాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అమెరికా సిక్ అయినప్పుడు డాక్టర్ కావాలి విశేషం ఏంటంటే ఒక డాక్టర్ కూడా సిక్ అయినప్పుడు డాక్టర్ కావాలి సో ఎవ్రీబడీ నీడ్స్ ఏ డాక్టర్ కాబట్టి మీ అబ్బాయిని అగ్రికల్చర్ బిఎస్సీ నుంచి మళ్ళీ మార్చాలనే ఉద్దేశం మీకు స్తోమతుండి ఆర్థిక స్తోమతుండి డెఫినెట్గా పంపించాలంటే చాలా తక్కువలో అయిపోతుంది ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మీ అబ్బాయిని తండ్రి చే మీ అబ్బాయిని డాక్టర్ చేయండి మీరు డాక్టర్కి తండ్రి కావండి ఖచ్చితంగా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ండవ గారు విదేశాల్లో స్టడీస్ పంపించాలి అంటే పేరెంట్స్ లో చాలా రకాల భయాందోళనలు ఉంటాయి అక్కడ స్టూడెంట్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తారు అక్కడ ఎవరు పట్టించుకుంటారు సో ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు నేను కానివ్వండి లేకపోతే యాక్చువల్గా ఇది మా బ్రదర్ దండి నేను ప్రమోట్ చేస్తున్నాను డాక్టర్ గారు ఉంటారు ఫ్రీక్వెంట్ గా నేను విజిట్ చేస్తుంటాను మన డాక్టర్ గారు కూడా విజిట్ చేస్తుంటారు పిల్లల కేర్ ఒకటే చెప్తున్నాం అందరికీ కూడా ఎంట్రీ దగ్గర నుండి ఎగ్జిట్ వరకు మళ్ళీ వాళ్ళు డిగ్రీ పట్టుకుని ఇండియా వచ్చే వరకు కూడా కేర్ మాదే ఇందులో వాళ్ళ వాళ్ళు చేసే తప్పులకి మనం బాధ్యం కాదు యాక్చువల్లీ తప్పులు చేయకుండా మేము ట్రైన్ చేస్తాం ప్ర ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పినట్టు మీకు ప్రతి విషయంలోని కేర్ తీసుకుంటాం పిల్లల్ని బా పూల్లో పెట్టి చూసుకుని మళ్ళీ తిరిగి తెచ్చే బాధ్యత మాదే ఎందుకంటే మా పర్సనల్ అక్కడ కంటిన్యూస్గా ఉంటారు మేడం మా పర్సనల్ ఉంటారు ఓవర్ అది కాకుండా ఎవ్రీ త్రీ త్రీ మంత్స్కి మేము విజిట్ చేస్తూనే ఉంటాం కాబట్టి కేర్ విషయంలో నోబడి కంగారు పడేసిన పని అవ్వలేదు ఎవరు కూడా అండ్ బ్రీఫ్గా ఎనాటమీ డిసెక్షన్ అండ్ కెడావర్స్ గురించి కొంచెం బ్రీఫ్ ఒకసారి కెడావర్స్ వచ్చేసరికి ఇప్పుడు మనకి మన ఇక్కడే చూసుకున్నట్లయితే మనకి కెడావర్స్ ఒక ఇరవై మందికి ఒక కెడావర్ కెడావర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెడ్ బాడీ ఉచ్ ఈజ్ మెంట్ ఫర్ ద డిసెక్షన్ టు నో టు నో ద ఎనాటిమీ అనమాట ఇప్పుడు ఒక బాడీకి చెయ్యి అంత ఇట్లా కట్ చేసి చేస్తుంటే బాడీస్ కావాలి డెడ్ బాడీస్ కావాలి దాన్ని కెడవర్ అంటారు మేడం ఈ కేడావర్లు మనకి అక్కడ ఎంఈలి కాలేజ్ మా కాలేజీలో ప్రత్యేకించి సిక్స్ మెంబర్స్ కి సిక్స్ స్టూడెంట్స్ కి ఒక కేడావర్ ఇస్తున్నాం మేడం మా కాలేజీలో అది స్పెషాలిటీ అనమాట మిగతా కాలేజీలో చాలా కష్టం అవుతుంది కెడావర్స్ కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా కష్టంగా ఉంది ఓకే అండి ఫిలిప్పీన్స్ లోనే ఎంబీఎస్ ఎందుకు చేయాలనేది చాలా చక్కగా వివరించారండి మచ్ అండ్ ఇది దిక్సూచింగ్ ఏంజ్యోతి え